పరిష్కార మార్గం. నేను మీ సాయి దత్తారాను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడు. అయితే ఈ శాస్త్రాలన్నీ అడిగంటిపోయి ఈ రోజులల్లో నేను అక్కడ వృత్తి ఇక్కడ ప్రవృత్తి లాగా నేను ఉద్యోగం చేసుకుంటూ మిలిటరీ లోపల డిఫెన్స్ లోపల ఉద్యోగం చేసుకుంటూ అది వృత్తి ఇది ప్రవృత్తి అని చెప్పేసి కట్టిగా నడిపిస్తున్నాను. నేను సముద్ర అలలకు ఎదురుకుంటూ చేస్తున్నాను. ఈ రోజుల వల్ల నాస్తికులు ఎక్కువ ఈ ఆస్తికులను చెడగొట్టే రోజులల్లో నేను ఆస్తికత్వాన్ని కాపాడడానికే నేను ఈ కంకణబద్ధునైనా. అయితే మంత్రం ఉందా, తంత్రం ఉందా, యంత్రం ఉందా, వాస్తు ఉందా, రుద్రాక్షలు ఉన్నాయా, రుద్రాక్షల్లో కూడా శక్తి ఉందా, నవరత్నాలలో జిమ్ స్టోన్స్లలో శక్తి ఉందా, వీటన్ని మీద నా అన్వేషణ. అసలు వాస్తు అనేది ఉందా, వాస్తు అంటే ఏంది, ఈ అన్వేషణలన్నీ నేను చేసిన భాగంగా ఒకటి సకల శాస్త్ర గ్రంథం రాసిన దాంట్లో అది ఒక్క గ్రంథం ఏంటి కాదు మీరు గురువులే 10 మందికి మీరు చెప్తారు రెమెడీస్. అయితే శిష్యుకి ఏంటంటే కామధేను, కామధేను అనేది ఏంటంటే దేవతలకు వరాహాలు ఇచ్చేది, దేవతలకు వరాహాలు ఇచ్చేది, దేవతలకు ఒక కాస్మిక్ పవర్ ఎనర్జీ ఇచ్చేది, దీనిలో కూడా సర్వశక్తులు ఉంటాయి. అయితే అది ఒకసారి కామధేను ఏం చేస్తుంది, నిన్ను అడుగుతుంది స్వామి, మీరు స్వామి నా లోపల ఈ శక్తులన్నీ కోల్పోతున్నా నేను. అయితే అప్పుడు బ్రహ్మణుడు అడుగుతుంది, వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసి దీనికి శక్తులను ప్రసాదించాలి, లేకుంటే అది మీరే నిశ్శక్తివ నిశ్శక్తి రాలైపోయి శక్తి విహీనం అయిపోతే మనకు ఆ కాస్మిక్ పవర్స్ అనేది మనకు దివ్య శక్తులను ఇచ్చేది ఆ కామధేనువు, మరి నిశ్శక్తివ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి నిశ్చయ దాని యొక్క శక్తిని కోల్పోతున్న కష్టం అని చెప్పేసి ప్రతి ఒక్క దేవుడు వచ్చేసి దీని లోపల ఐక్యమైపోతారు. ఏది వాళ్ళ దివ్య శక్తులను వాళ్ళే కాదు, వాళ్ళ దివ్య శక్తులు. అయితే ఈమె లక్ష్మీదేవి మహాసౌందర్యవతి, ఆమె చాలా సుకుమారి, చిన్నగా తయారై చిన్న చిన్న వస్తుంది అప్పటికి దేవతలందరూ కడుపు మీద వరు నొసల మీద బ్రహ్మ అమ్మలు వచ్చేసి ఇక గర్భం లోపల వీళ్ళు హనుమంతుడు దేవి అందరూ ఐక్యమైపోయారు. మరి ఆమె ప్లేస్ లేదమ్మా కామధేను, మరి నేను కొంచెం లేట్ వచ్చినాను, మరి నాకు ప్లేస్ లేదు ఎక్కడ జాగలేదు అని అడిగితే ఆమె అంటది నా యొక్క యోని భాగంలో నువ్వు ఉండిపో అక్కడ అని చెప్పేసి ఆమె చెప్తే ఆమె వచ్చి ఆ యోని భాగంలో ఐక్యమైపోతుంది లక్ష్మీదేవి. అందుకనే దాని మూత్రం కూడా లక్ష్మి, దాని గోమయం కూడా లక్ష్మి, దాన్ని తోకకు మొక్కితే లక్ష్మి, ముసలుకు మొక్కకూడదు. అయితే ఈ దివ్య శక్తులు కల ఈ కామధేను మన ఇంటి లోపల ఉంటే ఎలాంటి బ్యాడ్ మ్యాజిక్, ఎలాంటి డబ్బులు కుటుంబ దరిద్ర నివారణ చేస్తుంది,
ఈ కామధేను కావాలనుకుంటే పంచలోకం ఉంటుంది 100% వీడి కూడా కలుస్తుంది. కావాలంటే మేము పంపిస్తాము, మీరు పెట్టుకోండి ఇంట్లో దీన్ని పూజలు చేయాలి అది చేయాలి ఇంత పెద్ద విగ్రహం ఉంటాయని చెప్పేసి భయపెట్టిస్తుంటాం. ఇది కాలి పెట్టుకోండి, దీనికి దివ్యశక్తులు మీరు తిలకించండి, మీకే అర్థమవుతుంది. మీకు మీరు పెట్టుకున్న నుంచి మనం పంచయ్యలేదు సమయం మీరు రిటర్న్ కూడా తీసుకోండి, ఏం లేదు. కాబట్టి మీరు తీసుకోండి పెట్టుకోండి, దీన్ని ఫలితాన్ని పొందండి అని చెప్తున్నాం. మీకు కావాల్సి ఉంటే మా ఆఫీస్ ద్వారా ఫోన్ చేయండి, దీని గురించి అన్ని తెలుసుకోండి, ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం. దేవుడు దాకా